हाय फ्रेंड्स, वेलकम टू फैक्ट्स हाइव। ఆరంభం ఎరుగని మానవ చరిత్రలో రాజ్యాలు రాజులు పోయి ప్రజా ప్రభుత్వాలు సరిహద్దులతో కూడిన దేశాలు ఏర్పడ్డాయి। ఎన్నో మార్పులు జరిగినా మారని ఒకే ఒక్క అంశం యుద్ధం। యుగాలు గడిచినా తరాలు మారినా నాటి రాజుల నుంచి నేటి ప్రభుత్వాల వరకు తమ సొంత గడ్డ రక్షణకి ఆధిపత్య ప్రదర్శనకు పరాయి గడ్డ ఆక్రమణకు తమ సైనిక ఆయుధ బలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఆధునీకరించుకుంటూ ఉన్నారు। ఆ కర్కశ కరాళ నృత్యానికి మరింత బలం పెంచేవే ఆయుధాలు। ఆధునిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో కొన్ని దేశాల వారు తయారు చేసిన అత్యాధునిక ఆయుధాలు నేడు యావత్ ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి తీసుకువెళ్ళాయి। ఇది చాలదన్నట్లు నేడు ఆ దేశాల వారు తయారు చేసిన కొన్ని రహస్య ఆయుధాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా పేరుగాంచాయి। వాటి గురించి దాదాపు చాలా మందికి తెలియకపోయినా తెలిసిన వారు భయంతో బిక్కచచ్చిపోతున్నారు। అటువంటి 10 మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ వెపన్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను। నంబర్ 10, ద లేజర్ అవెంజర్. ఆధునిక భద్రతా రంగంలో ఇదో సంచలనం అని చెప్పాలి। సాధారణంగా సుదూర ప్రాంతాలలో ఉన్న టార్గెట్స్ ని ధ్వంసం చేయడానికి అన్ని దేశాల వారు ఉపయోగించే ఏకైక ఆయుధం మిసైల్. దూరంగా ఉండే వాహనాలను గాని ప్రదేశాలను గాని నాశనం చేయడానికి శత్రుదేశం వారు మిసైల్స్ ని ఉపయోగిస్తారు। ఈ మిసైల్స్ కి ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయ్యింది అంటే వాటిని ఆపడం అంత సులువు కాదు। ఇలా శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ ని నాశనం చేయడం నేడు మన వద్దనున్న టెక్నాలజీతో దాదాపు అసాధ్యంగా మారింది। ఈ లోటును భర్తీ చేయడానికి అమెరికా వంటి అగ్రరాజ్యాలు తయారు చేస్తున్నదే ఈ లేజర్ అవెంజర్. వీటిని డ్రోన్స్ పైన మరేదైనా వాహనం పైన అమర్చవచ్చట। ఈ లేజర్ సహాయంతో మన వైపు వచ్చే మిసైల్స్ ని దూరం నుంచి పసిగట్టి అతి సులువుగా నాశనం చేయవచ్చట। ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉన్న ఈ టెక్నాలజీ మరికొన్ని సంవత్సరాలలో అగ్రరాజ్యాల అమ్ముల పొదిలో చేరనుంది। నంబర్ 9, మార్స్ మాడ్యులరీ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్. ఈ మార్స్ అనేది ఒక మిలిటరీ రోబో। దీన్ని ఉగ్రవాదులను శత్రు సైన్యాలను పసిగట్టి డైరెక్ట్ గా మనిషి ప్రమేయం లేకుండా వారిని మట్టుబెట్టడానికి తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ డేంజరస్ రోబో। వీటికి అత్యాధునిక కెమెరాల సహాయంతో 360 డిగ్రీల కోణంలో చూడటమే కాకుండా అడ్వాన్స్డ్ మోషన్ సెన్సర్స్, లేజర్ టార్గెటింగ్, మైక్రోఫోన్స్ అమర్చి ఉంటాయి। వీటి సహాయంతో శత్రువు ఏ కలుగులో దాక్కుని ఉన్నా వాడిని అత్యంత వేగంగా పసిగట్టగలవు। అంతేకాకుండా వీటికి ఒక మీడియం సైజ్డ్ మెషిన్ గన్, 4 గ్రెనేడ్ లాంచర్స్ తో పాటు 400 కేజీల మందుగుండుని అమర్చవచ్చు। ఈ ఆయుధాల సహాయంతో ఎంతటి వారినైనా క్షణాల వ్యవధిలో మట్టుబెట్టగలవు। అంతేకాదు, వీటి ద్వారా శత్రు శిబిరాలలో గాయపడ్డ సైనికులను సురక్షిత ప్రదేశాలకు తీసుకురావచ్చు। బ్యాటరీ సాయంతో నడిచే ఈ రోబోస్ ప్రస్తుతానికి నిరవధికంగా 12 గంటలు మాత్రమే పనిచేయగలవు। అయితే వీటి బ్యాటరీలను మరింత మెరుగుపరిచి కొన్ని రోజుల పాటైనా యుద్ధ రంగంలో ఉంచేలా చేయడానికి ప్రయోగాలు కొనసాగుతున్నాయి। నంబర్ 8, XM-25 ఇండివిజువల్ ఎయిర్ బర్స్ట్ వెపన్ సిస్టమ్. XM-25 CDTE, దీనినే కౌంటర్ డెఫిలేట్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు। దీనినే పనిషర్ అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు। ఈ వెపన్ శత్రువుల పాలిట సింహస్వప్నంగా పరిగణిస్తారు। ఒక సైనికుడు సులువుగా ఆపరేట్ చేయగలిగేలా దీన్ని తయారు చేశారు। ఈ వెపన్ ని ఒక్కసారి ప్రయోగిస్తే సుమారు 700 మీటర్ల దూరంలో గోడల అవతల దాక్కుని ఉన్న శత్రువులను సైతం కూలదోస్తుంది। ఈ వెపన్ లో ఉండే భారీ బుల్లెట్ ఎదురుగా ఉండే గోడను పగలగొట్టుకుని లోపలికి వెళ్లి ఆపోజిట్ డైరెక్షన్ లో గాలిలోనే భారీగా పేలుతుంది। గోడ అవతల దాగి ఉన్న శత్రువులు దాని తీవ్రతకు విగత జీవులు కావలసిందే। నంబర్ 7, MQ-9 బ్లాక్ 5 రీపర్ డ్రోన్. దీన్ని జనరల్ అటామిక్స్ అనే కంపెనీ వారు తయారు చేశారు। ఈ రీపర్ డ్రోన్ ని ఉపయోగించి శత్రు భూభాగంలో సర్వైలెన్స్ నిర్వహించి సెకండ్ల వ్యవధిలో ఆ సమాచారాన్ని కంట్రోల్ సెంటర్ కి పంపడమే కాకుండా అవసరమైతే అక్కడ విధ్వంసం కూడా చేయవచ్చు। దీనికి ఏర్పరిచిన అత్యంత శక్తివంతమైన కెమెరా మరియు సెన్సార్ల సహాయంతో ఇన్ఫర్మేషన్ ని సేకరించడంతో పాటు దీనికి ఉండే 4 మిసైల్స్ సహాయంతో శత్రు స్థావరాలపై దాడి చేసి సురక్షితంగా తిరిగి వచ్చేస్తుంది।
ఈ మానవరహిత విధ్వంసకర డ్రోన్స్ నేడు అమెరికా సైనిక దళంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాయి. నంబర్ 6, ది యుఎస్ఎస్ జుమ్వాల్ట్ డిడిజి 1000. అమెరికన్ నేవీ వారు తయారు చేసిన అత్యాధునిక డెస్ట్రాయర్ షిప్ యుఎస్ఎస్ జుమ్వాల్ట్. అత్యాధునిక వెపన్స్ తో కూడిన ఈ షిప్ కి ప్రత్యేక స్టీల్త్ కేపబిలిటీ గలదు. అందువల్ల ఈ షిప్ శత్రువుల రాడార్స్ లో ఒక సాధారణ చిన్నపాటి ఫిషింగ్ బోట్ లా కనిపిస్తుంది. 2014 లో తొలిసారిగా అమెరికన్ నేవీ వారు సీ ట్రయల్స్ నిమిత్తం సముద్ర జలాలలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ట్రయల్స్ లోనే ఉన్న ఈ షిప్ మరికొన్ని రోజుల్లో పూర్తిగా రక్షణ రంగ బాధ్యతలను స్వీకరించబోతోంది. ఈ విధ్వంసకర షిప్ లో ఏర్పరిచిన గన్స్ మిసైల్ లాంచర్ నేడు ప్రపంచంలో ఉన్న ఏ డెస్ట్రాయర్ షిప్ లోనూ లేవు. వీటిలో ఉన్న ఆయుధాలతో సుదూర ప్రాంతాలలో గల లక్ష్యాలను ఛేదించడంతో పాటు శత్రువుకి చిక్కకుండా తప్పించుకురావడం సులువు. ఈ షిప్ పై అవసరానికి తగ్గట్లు 2 వార్ హెలికాప్టర్స్ ని కూడా మోసుకెళ్లవచ్చు. కేవలం 110 మంది సిబ్బందితో మాత్రమే నడిచే ఈ షిప్ ని ఎదుర్కోవడం అంత సులువు కాదని శత్రుదేశాల గుండెల్లో గుబులు పుడుతోందట. నంబర్ 5, ది K329 సెవెరోడ్వన్స్క్ యాసెన్ క్లాస్ న్యూక్లియర్ సబ్మరీన్. ఇది రష్యా అమ్ముల పొదిలో ఉన్న అత్యంత ప్రమాదకర న్యూక్లియర్ సబ్మరీన్. దీన్ని సముద్రంలో ఎదురులేని వేటగాడుగా పిలుస్తారు. దీన్ని తయారు చేయడానికి 20 సంవత్సరాలు పట్టినా నేడు ఇది ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ సబ్మరీన్ హంటర్గా పేరుగాంచింది. ఈ సబ్మరీన్లో ఏర్పాటు చేసిన న్యూ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ దీనికి 35 నాటికల్ వేగాన్ని ఇస్తుంది. ఈ వేగం నేడు ప్రపంచంలోని ఏ సబ్మరీన్కి లేదనే చెప్పాలి. 400 అడుగుల పొడవుండే 8 మిజైల్ లాంచ్ ట్యూబ్స్ కలిగిన ఈ రష్యన్ న్యూక్లియర్ సబ్మరీన్ని ఎదుర్కోవడం ఎముడితో చెలగాటమే అని అంటారు. ఈ సబ్మరీన్ లాంగ్ రేంజ్ గల న్యూక్లియర్ మిజైల్స్ ని కూడా అతి సునాయాసంగా ప్రయోగించగలదు. ఈ సబ్మరీన్ పైనుంచి చేసే దాడులకు సముద్ర ఉపరితలానికి వచ్చి దాడి చేసి అత్యంత వేగంగా మళ్లీ సముద్ర గర్భంలోకి వెళ్లిపోగలదు. దీని దాడిని కనిపెట్టడం ఎవరితరం కాదట. నంబర్ 4, నిమిట్స్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అమెరికన్ నేవీ చేతిలో ఉన్న జల రాక్షసి ఈ నిమిట్స్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. న్యూక్లియర్ పవర్ తో నడిచే ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గంటకి 31.5 నాటికల్ వేగంతో ప్రయాణించగలదు. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ లో ఒకటిగా ఉన్న ఈ షిప్ దానికున్న ప్రత్యేకత వల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ షిప్ గా ఉంది. ఇది 100 టన్నుల బరువు, 1092 అడుగుల పొడవు, లేటెస్ట్ ఎయిర్ సర్చ్ రాడార్, లేటెస్ట్ టార్గెట్ ఆక్వజిషన్ రాడార్, డే అండ్ నైట్ ల్యాండింగ్ గైడ్ సిస్టమ్తో 90 ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్లను, 10 హెలికాప్టర్స్ని తీసుకెళ్లగల సామర్థ్యం కలిగిన షిప్. అంతేకాదు, ఈ షిప్ శత్రువుల వద్ద నుంచి వచ్చే దాడులను ఎదుర్కొని షిప్ నుంచే సుదూర లక్ష్యాలను ఛేదించడానికి సరిపడ్డ అత్యాధునిక ఆయుధ సంపద కలిగి ఉంది. నంబర్ 3, సుఖోయి SU-57 T-50 పాక్ఫా. రష్యన్ వాయుసేనలో గల ఈ సుఖోయి SU-57 ఫైటర్ జెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫైటర్ జెట్ గా పేరు పొందింది. ఈ ఫైటర్ జెట్ కి ఉన్న అత్యాధునిక సాటర్న్ AL-41F1 ఇంజిన్స్ వల్ల ఇది గంటకి 2440 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ జెట్ శత్రువుల రాడార్లకు దొరకకుండా ప్రయాణించగల అత్యాధునిక స్టీల్త్ టెక్నాలజీతో పాటు అత్యంత ప్రమాదకర మిసైల్స్ ని తీసుకువెళ్లగల సామర్థ్యం గలది. అంతేకాదు, ఈ ఫైటర్ జెట్ మోడల్ ఎటువంటి వెదర్ కండిషన్లోనైనా అన్ని విధాలుగా ఎగరగల సామర్థ్యం దీని సొంతం. నంబర్ 2, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఇంటర్సెప్టర్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గల ఈ వాహనం 40 N6 SAM మిసైల్స్ ని ఒక్కసారిగా ప్రయోగించగలదు. దీని ద్వారా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించడమే కాకుండా శత్రుదేశాల నుంచి వచ్చే మిసైల్స్ ని గుర్తించి వాటిని కూడా అంతే దూరంలో నాశనం చేయవచ్చు. రష్యన్ ఆర్మీ వద్దనున్న ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎదుర్కోవడం ప్రస్తుతం ఉన్న ఏ దేశానికి సాధ్యపడదని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నంబర్ 1, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ R-36M SS-18 సటాన్. రష్యా అమ్ముల పొదిలో తిరుగులేని ఆయుధం ఈ R-36M ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. 16,000 కిలోమీటర్ల రేంజ్ గల ఈ మిసైల్ తో దాదాపు ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడి చేయవచ్చు.
ఈ మిసైల్ ని గాలి, నీరు, భూమిపై తిరిగే వాహనాల నుంచి కానీ లాంచ్ స్టేషన్స్ నుంచి కానీ ప్రయోగించవచ్చు. 550 కిలోల బరువు ఉండే వార్ హెడ్స్ ని తీసుకెళ్లగల సామర్థ్యం గల ఈ మిసైల్ ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్ ని కూడా ప్రయోగించవచ్చు. 2 స్టేజెస్ లో మండించే లిక్విడ్ రాకెట్ ఇంజిన్స్ ద్వారా సెకండ్కి 7.9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సత్తా దీనికి. ఇంతటి సామర్థ్యం గల ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ వేరే ఏ దేశం వద్ద లేకపోవడంతో అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా భయపడుతున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోనే 10 అత్యంత ప్రమాదకరమైన రహస్య ఆయుధాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అప్డేట్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను.